వెరీ గుడ్. మరి ఎప్పుడైనా నువ్వు సమస్య వచ్చినప్పుడు ఏసైకి చెప్పావా? నిజంగా నేను ఈ రోజు సాక్ష్యం చెప్తున్నాను, క్యాంప్స్కి వెళ్ళినప్పుడు నిజంగా అక్కడ సమస్య వస్తే, కరెంట్ పోయినా లేకపోతే వర్షం వచ్చినా, ఏ ఫుడ్ ప్రాబ్లం వచ్చినా, పిల్లలకి ఏదైనా బలహీనత వచ్చినా, వెంటనే మేము ఈ పాట పాడుతూ పిల్లలందరినీ మోకరింప చేసి పాట పాడి ప్రేయర్ చేసి వెంటనే సాల్వ్ అయిపోద్దు. నిజంగా అసలు ఆ పాటలో అసలు ఎంత శక్తి ఉందంటే, నిజం చిన్న మాట చెప్పుకుంటే ఏసైతే చాలు సమస్య విడిపోద్దు. మాకు ఇది క్యాంప్స్ లో బాగా అలవాటు, ఏ సమస్య వచ్చినా వెంటనే ముందు అది చేసేయాలంటే. అంత మంచి పాట, వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ. ఓకే, ఈ రోజు మనకు సమస్య తీరుకోవాలంటే అనేక మంది రావాలని కూడా ప్రార్థన చేద్దాం, సరేనా? ఓకే, మరెవరంటే ఈరోజు అద్వితి ప్రేయర్ ఫస్ట్ వచ్చింది కాబట్టి అద్వితి ప్రేయర్ చేస్తుంది. ఓకేనా? అది పాప అక్క మా తమ్ముడు చేస్తాడు. స్తోత్రం ఏసయ్య, ఈ రోజు మనము సండే స్కూల్ స్టార్ట్ చేసుకోపోతున్నాము, ఎండింగ్ వరకు మీరే మాకు తోడు ఉండండి ఏసయ్య, అందరు వినేలాక్క తోడు ఉండండి ఏసయ్య. అందరు పిల్లలందరూ వినాలి ఏసయ్య. అక్క వాళ్ళందరూ మంచి స్టోరీ చెప్పాలి ఏసయ్య. ఈ కొద్ది మంది మీ నజరైన వేస్తున్నాము, మధ్య పెడుతున్నాం తట్టు ఆమె. స్తోత్రం ఏసా, వేలాది వందనాలు వేసా ఏసా, మాకు సండే స్కూల్ వచ్చినందుకు థ్యాంక్స్ ఏసా. ఏసా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు మీరే తోడుండండి ఏసా. ఏసా అక్క వాళ్ళ స్టోరీ చెప్పడానికి హెల్ప్ చేయండి ఏసా. ఏసా పిల్లలందరూ మంచిగా వినడానికి హెల్ప్ చేయండి ఏసా. మనమే నజరేన స్నామంలో అరికి పేర్కొన్నాము తండ్రి, ఆమెన్. వెరీ గుడ్. అయితే ఒక చిన్న కరెక్షన్ మీ చేయాలి, చేస్తారా? పిల్లలు కాదు, ఫ్రెండ్స్. ఓకేనా? ఏమనాలి గట్టిగా? ఫ్రెండ్స్. ఎస్, వెరీ గుడ్. రేపటి నుంచి కూడా మీరు ఇలాగా మిస్టేక్ చేయకుండా ఫ్రెండ్స్ అని ప్రార్థన చేయాలి. ఓకేనా? ఓకే అక్క. గాడ్ బ్లెస్ యూ ఖుషి, గాడ్ బ్లెస్ యూ జోషి, అండ్ అక్క ప్రజ్వల అక్క కూడా వచ్చారు మన మధ్యకి. ప్రైజ్ లార్డ్ ప్రజ్వల అక్క. సరే, మరి ఇద్దరు చక్కగా ప్రేయర్ చేస్తారు కదా, దేవునికే మహిమ. మన మధ్యలో ఉన్న మిన్ని అక్క ప్రార్థన చేస్తారు. ఎస్ అక్క. ఓకే, ప్రేయర్ చేసేసుకుందామా? బిజీగా ఉన్నారా? శరణ్, ప్రేయర్ చేసుకుందాం. 1, 2, 3 కళ్ళు మూసుకోవాలందరు కూడా. ఏం చేయాలి? మహోన్నతుడా, కృపగల తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ఈ సాయంత్రకాల సమయంను బట్టి, ఈ దినమును బట్టి నీకు వందనాలు ప్రభువా. నీవు గొప్ప దేవుడవు, ఆశ్చర్యకరుడు తండ్రి ప్రభా. నీతో ఒక చిన్న మాట అడిగితే చాలునైనా, నీవు చేయు కార్యములు అద్భుతములు తండ్రి. మేము అది చూచి ఎరిగి నైనా రుచి చూసి నిన్ను నీ నామాన్ని గణపరచడానికి మమ్మల్ని యోగ్యులుగా నియమించావు. అందరి బట్టి నీ నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం, నీకు స్తోత్రము చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో సండే స్కూల్ కార్యక్రమాన్ని నీకు సమర్పించుకుంటున్నాం. అనేక దినాల పాటుగా తండ్రి నీవు నడిపిస్తున్నావు, నీ కృపలో బిడ్డలందరినీ నడిపిస్తున్నావు. మరి ఈ దినంలో జరగబో కార్యక్రమం అంతటి నీ సహాయం దయచేయండి, నా మహిమార్థమై చేరుటకు సహాయం దయచేయండి. నైనా మొదటి నుంచి చివరి వరకు నీవే అధ్యక్ష నుంచి కాపాడి పోషించి నడిపించండి. ఏ విధమైన నైనా ప్రభా ఇంటర్నెట్ ప్రాబ్లం రాకుండా
సహాయం దయచేసి మా ప్రియులను నైనా ప్రభ ప్రతి క్రియలలో నైనా ప్రభ నీవు మాత్రమే మహిమ పొందుకోమని వేడుకుంటున్నాం. బిడ్డలందరినైనా ప్రభ చక్కగా చేరుకోలాగున అలాగే వారు నేర్చుకున్న ప్రతిదీ హృదయంలో ఉంచుకొని నూరంతలుగా వారి పలింపు చేయు రీతిగా వారిని దీవించమని వేడుకుంటున్నాం. అనేక మందికి సాక్షులుగా వారు నిలబెట్టమని వేడుకుంటున్నాం. మా చదువుల్లో మీ తోడు కాదని అనుగ్రహించండి. మరైనా వారి హోంవర్క్ చెకింగ్ అయినా కానీ ప్రేయర్ చేయడం వల్ల కానీ ఏదైనా కానీ ఏ కార్యమైన చేస్తున్నా కానీ వారు నీ మహిమాదమే చేయటకు నీ జ్ఞానం చేత నింపమని వేడుకుంటున్నాం. ఇక్కడ చేరి వచ్చిన టీచర్స్ అందరినీ బట్టి వదనాలు. టీచర్స్ అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినం తన ప్రభ నీ వాక్యం చేత మాట్లాడమని వేడుకుంటున్నాం. ఈ దాసుని నేనైనా ప్రభ శిలువజాత మరుగుపరచండి. బిడ్డలతో మీరు ఏదైతే మాట్లాడినై ఉంటున్నారో నైనా ప్రభ ఆ మాటను పిల్లలతో మాట్లాడమని హృదయాల్లో నైనా ప్రభ తాకమని వేడుకుంటున్నాం. మరొకసారి శాలమంకర్ని వారి కుటుంబాన్ని జోశంకర్ని వారి కుటుంబాన్ని చేసి సమర్పించుకుంటున్నాం. వారికి దీవించండి, ఆశీర్వదించండి, పరిశీలన దీవించండి. ఇట్టి రీతిగా మమ్మల్ని కూడా పరిశీలన పాలిభాగం చేసినందుకు వందనాచరించుకుంటూ ఈ దినము కార్యక్రమం అంతా నీ సహాయం దయచేస్తామని అనుకుంటూ తండ్రి ప్రభ ఈ నా మహిమాత్రమే చేరుటకు సహాయం దయచేయమని సమస్త ఘనత మహిమా స్థుతుల ప్రభావం నీకే చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైస్ ది లార్డ్ అందరికి, నిమ్మి మిన్ని పావని పిల్లలు, ప్రైస్ ది లార్డ్. జీబ్రా బాయ్ వచ్చాడక్క, ఏం చేస్తాడో చూద్దాం. ఎవరు? జీబ్రా బాయ్. గుర్తుపడ్డవాకే మిన్ని అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. పిల్లలు రావాలి, అందు పొజిషన్ రావాలి. ఎవరైతే రాలేదో పొజిషన్ కి వారు కూడా నించాలి, పొజిషన్ తో రావాలి. జాయ్ బాబు నీ డ్రెస్ బాగుంది నిజంగా. జీబ్రాను ఓకే ఫైన్ చేసిద్దామా, యాక్షన్ ఫన్, రెడీగా ఉన్నారా? ఓకే, మీ ఎనర్జీ అంతా కూడా కనబడుతుంది. కొంతమంది స్కూల్స్ కి వెళ్ళి వచ్చేసారు, టైర్డ్ అయిపోయారు. కొంచెం ఎనర్జీని బ్యాక్ తీసుకొని వచ్చేద్దాం. ఓకేనా? చేద్దామా అలాగా. ఆర్ యూ రెడీ పిల్లలు? Are you ready? Are you ready? Yeah, sound ఏ సౌండే లేదు, వచ్చి ఎవ్వరు మాట్లాడట్లేదు. Are you ready? Okay, అమ్మో చాలా రెడీగా ఉన్నారు. Sing for joy songs tiru gunda ninda husharu sing for joy songs tiru హుషారు
ఇవాళ యాక్చువల్ గా షారన్ హుషారు చూసి నేను చాలా ఎనర్జీగా ఉంది షారన్ ఇవాళ ప్రైజ్ ది లార్డ్ అక్క అని చెప్తే చిక్కగా చెప్పింది ఆ ఎనర్జీ చూసి అమ్మో అందరికి హుషారు హుషారుగా ఉన్నారేమో అనుకుని ఈ పాట తీసుకుంటుంది ఈ పాట యాక్చువల్గా బీబీఎస్ సాంగ్ బాగున్నా నచ్చిందా ఎంతమందికి నచ్చింది హుషారుందా మీకు సంతోష గానాలతో దేవుని సిద్ధిద్దామా మరొకసారి సిద్ధిద్దామా షారీ చేయవా నువ్వు నించో చేసేద్దామా ఇంకోసారి గుండె నిండా చేశారు నిన్నే అక్క ఎంత హుషారుగా చేసిందో దానికి ఇంకా డబల్ డబల్ మీరు చేశారు నిన్నకంత మీకన్నా పెద్దది కదా మాకన్నా చిన్నదే కానీ మీకన్నా పెద్దది కదా ఆయన కూడా చాలా బాగా చేసింది అక్క కాబట్టి మరి మీరు ఇంకా చాలా బాగా చేశారు వెరీ గుడ్ ఏసయ్య చూడండి మీకు ఇంకా ఇన్ని రోజులు అయిపోయినా కూడా ఇంకా కొత్త కొత్త సాంగ్స్ ఎందుకని ఇప్పుడు ఈ రోజు అంత హుషారు సాంగ్ తీసుకొచ్చింది నిన్నే అక్క చెప్పింది కదా షారోన్ చాలా యాక్టివ్ ఉందంట అందుకని షారోన్ చూసి ఈ సాంగ్ మరి అలాగే మీరు కూడా చాలా యాక్టివ్గా ఉంటూ చాలా రకరకాల ఆన్సర్స్ చెప్తూ ఉంటే అక్కకి ఇంకా బోల్ సాంగ్స్ గుర్తొస్తే అవన్నీ ఇక్కడ ప్లే చేస్తారు కావాలా మీకు అలాగా కావాలా పిల్లలు కదా ఎంతమంది నేర్చుకున్నారు ఇన్ని సండే స్కూల్ సాంగ్స్ ఏసై మీకు ఇచ్చారు పిల్లలు ఇవన్నీ కదా మీరు ఎంత బ్లెస్డ్ కదా ఏసై చాలా చాలా దీవిస్తున్నారు మీకు పాటలు నేర్పిస్తున్నారు వాక్యం నేర్పిస్తున్నారు లెసన్స్ వింటున్నారు మెమరీ వర్సెస్ చెప్తున్నారు యాక్టివిటీ చేస్తున్నారు పప్పెట్ షో చేసేస్తున్నారు ఇన్స్ట్రుమెంట్స్ వాయించేస్తున్నారు ఇంకా మీ ఫ్రెండ్స్ అని తీసుకొస్తున్నారు మీ పేరెంట్స్ కోబే అవుతున్నారు మీరు డైలీ ప్రేయర్ చేసుకుంటున్నారు డైలీ బైబిల్ అబ్బా ఎన్ని వచ్చేస్తున్నాయి వేలు సరిపోవట్లేదు ఇంకా అవన్నీ మీరు చేస్తున్నారు కదా పిల్లలు ఎంత ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఏసై ఇంకా మిమ్మల్ని కాబట్టి మీరు టైం మెయింటైన్ చేయండి చక్కగా వచ్చేయండి స్కూల్కి వెళ్ళి వస్తే లేట్ అయితే ఓకే ఏమాత్రం అవకాశం ఉన్నా ముందు వచ్చేయండి టైంకి ఓకేనా పిల్లలు ఇంకొక పాట కూడా నేర్చుకోవచ్చు కదా అలాంటప్పుడు ముందు వచ్చేస్తాయి ఓకేనా ఓకే మరి ఇప్పుడు ఎవరన్నా బైబిల్ ఫ్యాక్ట్ చెప్తున్నారా
అమ్మో హీరో జాయ్ అంట అక్క నిజమా వా సూపర్ అమ్మ వీడు జాయ్ ప్రైజ్ తెలన్నా నిజంగానా ఈ విషయం ఎక్కడుంది జాయ్ బైబిల్ ఉందా నీకు తెలుసా ఎలా తెలుసు నీకు చూసి అక్కడ ఆగి వెళ్తారా కానీ ఎక్కడ నువ్వు సండే స్కూల్లో లెసన్స్ వినలేదా ఎక్కడ విన్నారు విన్నారా వెరీ గుడ్ వెరీ గుడ్ ఎక్సలెంట్ తల్లి ఎంత చక్కటి మాట చెప్పావు జాయ్ పిల్లలు ఈరోజు ఇంకోటి చెప్తావా ఓకే పిల్లలు మరి ఈరోజు జాయ్ చాలా చక్కగా చెప్పాడు చాలా ఎక్సలెంట్ చెప్పాడు మంచి మాట చెప్పాడు సో మీరు మీరు మ్యూట్ లోనే ఉండి క్లాప్స్ ఇవ్వండి వన్ టూ వెరీ వెరీ గుడ్ సూపర్ 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 పిల్లలు మీరందరూ కూడా ఇచ్చారా మీ అందరి బదులు మిన్యాకి ఇచ్చింది కదా ఓకే అయితే మరి ఇప్పుడు అందరికి వచ్చినాయా పిల్లలు బుక్స్ వచ్చేసినాయా ఎవరు ఇవాళ పాడతారు రూతిన్ జాయా ఇంకెవరు ఇంకెవరైనా ప్రిపేర్ అయ్యారా రోజుకి ఒక సాంగ్ నేర్చుకోవాలి అని చెప్పాను కదా మరి నేర్చుకుంటున్నారా మీరు ఎంత మందికి వచ్చినాయి చూపించండి మీ బుక్ డైలీ ఈవినింగ్ ఒక సాంగ్ నేర్చుకోవాలి అన్నా ఓకే నాకు కూడా వచ్చేసినాయి ఇంకా 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 ఖుషి అని చూసి మీకు వచ్చిందా నానా ఈ బుక్స్ రాలేదా మొన్న నేను అడిగాను కదా మరి మీరు నాకు చెప్పలేదు హ్యాండ్ రైజ్ చేయమని అన్నాను అక్క మేము చెప్పాము అక్క మొన్న ఓకే నేను మెసేజ్ పెట్టాను చూసారా మరి చూసాను అక్క అడ్రస్ చెప్పలేదు మరి ఒకసారి ఈరోజు ఏమక్క అడ్రస్ ఇవ్వకుండా అడ్రస్ ఇవ్వమన్నప్పుడు అడ్రస్ ఇవ్వకపోతే బుక్స్ ఎలా వస్తాయి మీకు అదే మా మమ్మీ దగ్గర మా మమ్మీ నా మా తమ్ముడికి క్లాసెస్ ఉంటాయి అక్క అడ్రస్ చెప్పండి అమ్మ 2 నిమిషాలు అడ్రస్ కదా మీరు ఈసారి పోస్ట్ సారీ అక్కకి మెసేజ్ పెట్టండి మిన్ని అక్కకి స్కూల్ అయిపోయిన వెంటనే ఇవాళ ఖచ్చితంగా మీ అడ్రస్ నాకు పంపించాలి ఓకేనా ఫస్ట్ మీ పేరెంట్ పేరు ఓకేనా మీ పేరెంట్ పేరు అంటే మీ డాడీ పేరు తర్వాత మీ పేరు ఖుషి జోషి తర్వాత ఫుల్ అడ్రస్ అర్థమయ్యే రీతిగా ఫుల్ అడ్రస్ కొరియర్ బాయ్ కి అర్థమయ్యే రీతిగా ఫుల్ అడ్రస్ రాయాలి ఫోన్ నంబర్ కూడా పంపించాలి ఓకేనా ఓకే అక్క ఓకే నాన్న ఇంకెవరికైతే రాలేదో మీరు దయచేసి మీ అడ్రస్ నాకు వాట్సాప్ లో సెండ్ చేయండి పిల్లలు ఓకే పిల్లలు ఇంకా ఎవరికి రాలేదు సన్నీ సోనీ మీకు వచ్చినాయా అక్క వాళ్ళకి వస్తుంది అక్క నేను తీసుకున్నాను ఓకే ఏం చేయాలి నీకు రాలేదా నువ్వు ఇచ్చావా అడ్రస్ ఇచ్చావా ఇచ్చాడక్క ఓకే అయితే నీకు వస్తుంది కొరియర్ లో ఉండుంటది ఆన్ ది వే ఓకే గ్రీష్మ వాళ్ళకి ఉండుంటాయి జాయిలెంట్ చేస్తాన్ ఓకే జాయిలెంట్ చేస్తాన్ మీకు వచ్చింది అక్క వాళ్ళకి ఆశీర్వాద మంత్రులు ఫ్యామిలీకి అందరికి ఓకే స్టేసీ షారన్ కూడా అడ్రస్ ఇచ్చింది ఓకే రూతిన్ జాయ్ మీకు వచ్చింది స్టేసీకి వచ్చింది అక్క షారన్ కెళ్ళిందా ఆన్ ది వే ఓకే ఓకే అయితే మనం ఒక 2-3 డేస్ టైం ఇద్దాము నిన్ను అక్క వీళ్ళకి బుక్స్ అందే వరకు ఈలోపు వచ్చిన వాళ్ళు బుక్స్ ఉన్న వాళ్ళు పాడండి గ్రీష్మ పాడతావా ఓకే వెరీ గుడ్ తల్లి ఎక్సలెంట్ ప్రైస్ లార్డ్ అక్క ప్రైస్ లార్డ్
రకపేయి పదవం చీతో పాట పాడతానక్క. పాడతాలి. బుక్స్ ఉన్న వాళ్ళు ఆ పాట తీయండి. నెంబర్ చెప్తాలి. 45 అక్క. బుక్స్ ఉన్న వాళ్ళు 45 తీయండి. అక్కతో పాటు మీరు కూడా పాడండి. అలాగే మీరు ఇంకొక పాట పాడినప్పుడు మిగతా వాళ్ళందరూ మీతో పాడతారు. ఓకేనా? రకపేయి పదవమి చీతో, రకపేయి పదవమి చీతో, రకపేయి పదవమి చీతో, రకపేయి పదవమి చీతో, ఐగుప్తు దేశమందు చలరేగే ఈ తెగుళ్ళు, ఐగుప్తు దేశమందు చలరేగే ఈ తెగుళ్ళు, వృత్తంగా మారాయి నీళ్ళన్నీ, కప్పలెన్నో కుప్పలుగా వచ్చాయి, పేలేమో ఇళ్ళల్లో నిండాయి, ఈగలొచ్చి ముసిరి విసిగించాయి. రకపేయి పదవమి చీతో, రకపేయి పదవమి చీతో, ఐగుప్తు దేశమందు చెలరేగే ఈ తెగుళ్ళు, పశువులను పొలములలో చచ్చాయి, దద్దుర్లు మనుషులకు వచ్చాయి, పశువులను పొలములలో చచ్చాయి, మనుషులేమో దద్దరులు మనుషులకు వచ్చాయి, వడగండ్లు పైనుండి కురిసాయి, మిడతలొచ్చి పొలములలో పడ్డాయి, వడగండ్లు పైనుండి కురిసాయి, మిడతలొచ్చి పొలములలో పడ్డాయి. రకపేయి పదవమి చీతో, రకపేయి పదవమి చీతో, రకపేయి పదవమి చీతో, రకపేయి పదవమి చీతో, ఐగుప్తు దేశమందు చెలరేగే ఈ తెగుళ్ళు, ఐగుప్తు దేశమందు చెలరేగే ఈ తెగుళ్ళు, చీకటేమో కమ్మింది రాజాని, తొలి పిల్లలు పొందారు మరణాన్ని, చీకటేమో కమ్మింది రాజాని, తొలి పిల్లలు పొందారు మరణాన్ని, ఇజ్రాయేలు ప్రజలంతా నడిచారు, ఐగుప్తు దేశాన్ని విడిచారు, ఇజ్రాయేలు ప్రజలంతా నడిచారు, ఐగుప్తు దేశాన్ని విడిచారు. రకపేయి పదవమి చీతో, రకపేయి పదవమి చీతో, రకపేయి పదవమి చీతో, రకపేయి పదవమి చీతో, ఐగుప్తు దేశమందు చెలరేగే ఈ తెగుళ్ళు, ఐగుప్తు దేశమందు చెలరేగే ఈ తెగుళ్ళు. థ్యాంక్ యూ అక్క. ప్రేస్లాడ్ అక్క. వెరీ గుడ్. నానా ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. మరి మినీ అక్క ఇప్పుడు నీకు క్లాప్స్ ఇస్తుంది. 1 2 వెరీ వెరీ గుడ్ గుడ్ వెరీ గుడ్ 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 వెరీ వెరీ గుడ్ గుడ్ సూపర్ సూపర్ అక్క. వెరీ గుడ్. అందరం కలిసి క్లాప్ కొడదాం మరి ఒక్కసారి గ్రీష్మ అక్కకి. ష్యూర్ ష్యూర్. వెరీ గుడ్ నానా. గాడ్ బ్లెస్ యు గ్రీష్మ. రేపు ఎవరు పాడతారో మీరు సిద్ధపడాలి. ఓకేనా? కంపల్సరీగా బైబిల్ నాలెడ్జ్ సాంగ్ ప్రతి రోజు ఒక సాంగ్ అయినా నేర్చుకోవాలి. ఓకేనా? బుక్స్ రాని వాళ్ళు మీకు దగ్గరకు వచ్చేస్తున్నాయి బుక్స్. ఏం కాదు, నో ప్రాబ్లం. వచ్చిన వెంటనే నాకు చెప్పని బుక్స్ వచ్చాయా అని చెప్పి. ఓకేనా? గాడ్ బ్లెస్ యు. ఓకే పిల్లలు, మరి అక్క రకపేది రకపేయి పదవమి చీతో అన్నది కదా కదా అక్కకి ఏంటి తెలుగు రాదా? గ్రీష్మ అక్కకి తెలుగు రాదా? అదేమన్నా మాట ఏంటి గ్రీష్మ అలా పాడావు? ఉండు, నువ్వు చెప్పకాగు.
రెక్కపేహి అంట ఏంటో పదవంశీతో అంటుంది ఏంటో ఏంటి గ్రీష్మ నువ్వు ఎవరు చెప్తారు స్టేసీకి తెలుసా జంప్ అయిపోయింది ఓకే మనకి సూపర్ హీరోస్ వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళు చెప్పు 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 మ్యూట్ అయ్యో ఎంత ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడు ఇంకా ఏంటి గ్రీష్మ అక్కకి తెలుగు రాదా వావ్ తెలిసిపోయింది నీకు ఇంకా చాలు నీకు తెలిసిపోయింది యా ఏం తెగుళ్ళు అవి ఎంత బాగా చెప్పారు ఇద్దరు కూడా అక్క తమ్ముళ్ళు ఇద్దరు కూడా అందుకే మీకు నెట్వర్క్ ఫుల్ గా ఉంటుంది కదా ఏసే మీకు ఇచ్చేసారు కదా ప్రాబ్లం లేకుండా ఓకే ఆ పిల్లలు మరి మిగతా వాళ్ళు విన్నారా రకపేయి పదవంశీతో అంటే విన్నారా మీరు మనం మీకు ఇంకా తెలియపోతే ఒక రోజు కంటది పెడదాం ఓకేనా షారూన్ విన్నావా వింటున్నావా అబ్బో రెండేళ్ళు వేసింది ఈరోజు ఓకే అయితే ఇప్పుడు మరి నిన్న ఏమన్నా మెమరీ వర్స్ ఇచ్చారమ్మా లేకపోతే మొన్నటిదా ఏమన్నా ఉందా మొన్నటిది ఓకే అయితే ఫిష్ కిందకి వచ్చేసింది జాయ్ ఓకే ఇప్పుడు పైన ఇస్తున్నాయి ఓకే పిల్లలు మరి మొన్న హోంవర్క్ చేశారా అదోనీరామ్ జెట్సన్ గురించి హక్ హక్ బ్రొగ్గుకుంటున్నాడు జాయిల్ అని చేస్తా సాటర్డే వచ్చింది సండే వచ్చింది ఇప్పుడు ఏం చేయగలం మర్చిపోయాం మీరు రాలేదు సో ఇంకా లేదు ఏది సెలీనా సెలీనా రాలేదు సో అది కూడా మనకు అక్కడ ఇంకా కంటది వచ్చిందే రాలేదా మీకు రిఫరెన్స్ వాక్యం చెప్పు ఒకసారి ఇంకా చూడకూడదు చాలా సార్లు అని చెప్తున్నాను మరి చక్కగా బ్లాక్ కలర్ బుక్ అలా వేయొచ్చు కదా క్రేయాన్స్ తీసుకొని లేకపోతే వేరే కలర్ వేయొచ్చు కదా అయ్యే బుక్ లా తెలుస్తుంది చెప్పు వాక్యం చెప్పు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి వెరీ గుడ్ ఎక్సలెంట్ గాడ్ బ్లెస్ యూ నాన్న అది జాయ్ అంటే రూత్ కి గుర్తొచ్చేసింది ఇప్పుడు చెప్పేస్తుంది నిన్న రాకపోయినా ఇప్పుడు చెప్పేస్తుంది చెప్పేదల్లి చెప్పేయండి వెరీ గుడ్ ఎంతమంది సండే స్కూల్ పిల్లలకి అసలు ఈ వాక్యం తెలుసు కానీ మన పిల్లలకే తెలుసు ఈ వాక్యం కదా అవసరమైన వాక్యము అందరూ విని నేర్చుకోవాల్సిన వాక్యం అందరూ పాటించాల్సిన వాక్యం కదా ఈరోజు మీకు కంట తెచ్చింది వెరీ గుడ్ కొంచెం హింట్ వచ్చేసరికి మీరు చెప్తారు వెరీ గుడ్ చేసి ఇప్పుడే చేయి చూపించావు గాడ్ బ్లెస్ యూ నాన్న రూత్ అండ్ జాయ్ ప్రైజ్ ది లార్డ్ స్టేసీ తల్లి ప్రైజ్ ది లార్డ్
మేమే వే చెప్తాను అక్క. చెప్పు అక్క. Okay, very good. God bless you, amma. Chakkaga cheppavu. Okay, mari ikkada oka maata vakyamlo. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి డాష్ ప్రకటించుడి ఏంటది సువార్త? సువార్త అంటే ఏంటి? ఎవరి గురించి చెప్తే సువార్త అవుతుంది? చూపించండి యాక్షన్. వావ్, స్టేసీ భలే చూపించింది, సన్నీ చూపించాడు, రూత్ అండ్ జాయ్ చూపించాడు. వావ్, షారోన్ యాక్షన్ బైబిల్ చూపిస్తుంది, వెరీ గుడ్ తల్లి. ఏంజాయిల్ పైన చూపిస్తున్నాడు, వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. సువార్త అంటే ఏమో కాదు, ఏమీ భయపడిన అవసరం లేదు. ఏసే గురించి మనం చెప్పటమే ఏసే కోరుకుంటున్నారు. ఏసే గురించి మనం చెప్తే వాళ్ళు పరలోక రాజ్యం వస్తారు కదా, కదా. పాపం అంటే ఏంటో తెలియకుండా, లేకపోతే అసలు ఎలా ఉండాలో ఏంటో తెలియకపోతే వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళందరినీ మనం పరలోక రాజ్యానికి తీసుకొచ్చేయాలి కదా పిల్లలు, అవునా? ఓకే, ఇంకెవరు చెప్తారు? అయిపోయిందా? చెప్సావు కదా రూత్, అయిపోయింది నీది, అయిపోయింది. షారోన్ కూడా ఏదో చెప్పుద్దంట, చూద్దాం. చెప్తాలి, చెప్ షారోన్. నువ్వెక్కడ ఉన్నావు? నీవెక్కడ కూడా టైల్స్ కనిపిస్తున్నాయి. ఇద్దరు వచ్చాటే ఉన్నారా? ఇద్దరు షాప్స్ లో ఉన్నారా? అయితే మేము ఇల్లులు కట్టేసుకుంటాం గబగబా. నువ్వు కొన్ని, జాయిల్ కొన్ని ఇచ్చారంటే మాకు ఇల్లు అయిపోద్ది కదా. అబ్బో, ఓకే. మరి ఏంటి నువ్వు చెప్తున్నావు, చెప్పు మరలా. ఎలాగా, ఏంటది? పక్క నుంచి లేచారా? వావ్, మరణించి లేచారని చెప్పాలా? అదే సువార్త. మరి నీ కోసం నా కోసం ఆయన ప్రాణం విడిచిపెట్టారు, రక్తం కార్చారు, అది కూడా చెప్పాలి షారోన్. ఓకే, మనల్ని ప్రేమిస్తున్నాడు, మనకి బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాలి. ఓకే షారోన్, వెరీ గుడ్ నాన్నా, చక్కగా చెప్పావు, వెరీ గుడ్. జాయిలన్ జాసన్ చెప్తారా ఏమన్నా? ఇద్దరు కనిపించేలా పెట్టుకోండి, కెమెరా సెట్ చేసుకోండి. పాపం స్కూల్ నుంచి వచ్చి కూర్చుని పోయినట్టున్నారు. ఓకే, బాగున్నారు కదా? స్కూల్లో జాగ్రత్తగా ఉంటారా? మాస్క్ పెట్టుకుంటున్నారా? స్కూల్కి వెళ్ళొచ్చారా మీరు? మాస్క్ తీయకుండా ఉంచుకుంటున్నారా? అసలు పెట్టట్లేదా? బాబాయ్, బ్రేక్ లంచ్ టైం తీస్తున్నావా? వెరీ గుడ్. మిగతా అప్పుడు ఉంచుకుంటున్నారా ఇద్దరు? ఓకే, వెరీ గుడ్. అయితే పిల్లలు మీరు ఎవరు మాస్కులు తీయొద్దు, కోవిడ్ ఎక్కువ అవుతా ఉంది కదా జనాల్లో, అలా అలా స్ప్రెడ్ అయిపోతుంది. డిసెంబర్కి ఎక్కువ అయిపోద్ది అంటే, ఇప్పుడు ఏమీ లేదులే అనుకుంటే కనుక డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి చాలా ఎక్కువ ఉంటుంది. మనం పండగ కూడా కలిసి చేసుకుంటామో లేదో పిల్లలు, అప్పటికి ఎక్కువ అయిపోయింది అనుకో, గవర్నమెంట్ బంద్ అంటది కదా, అన్ని బంద్, లాక్డౌన్ కదా. కాబట్టి మనకు మనం జాగ్రత్తగా ఉందాము. ఇంకెవరున్నారు చెప్పేస్తా? అందరు చెప్పేస్తారు కదా. ఓకే, అయితే మనం లెసన్ వినేద్దామా పిల్లలు? ఓకే, మీరు చక్కగా ఉన్న టైంలో ఏమ్మా గ్రీష్మ చూపిస్తావా? అక్కా, తమ్ముడు,
డిస్టర్బెన్స్ వినిపిస్తుందా మీకు? లేదు తమ్ముడు, బాగానే ఉంది. పక్కన మైక్ ఒకటి పెట్టారు. సరే, ఓకే. అమ్మ మ్యూట్ లో ఉన్నా చూడు. చెప్పండి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మార్కు 16:15. ఇప్పుడు ఖ్యాతి బాబు ఒక్కడే చెప్తాడు, నువ్వు అస్సలు చెప్పకు. ఖ్యాతి, నువ్వు చెప్పానన్నా నీకు వచ్చింది కదా. నేను అలాగే కరెక్ట్. నేను వెరీ గుడ్, ఎంత చక్కటి మాట. నేను సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తలు ప్రకటించుడి. మార్కు 16:15. పిల్లలు, టీచర్స్ మరి ఎంత మంచి మాట చెప్పాడు ఖ్యాతి, నేను అని చెప్తున్నాడు కదా. నేను సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్తాను అన్నాడు ఖ్యాతి. ఎంత మంచి అంటే దీవెనకరమైన బిడ్డ ఇక్కడ కదా. ఎన్నోసార్లు అస్వస్థ వస్తే ఏసే స్వస్థపరుస్తా ఉన్నారు కదా. ఏసేకి చాలా ఇష్టం మీరు అందరు అంటే. ఓకేనా, మరి విందామా, లెసన్ విందామా ఇంకా? ఓకేనా పిల్లలు? ఓకే అన్న, మీరు రెడీయా? ఓకే, సెట్ చేసుకుంటున్నారు. ఓకే పిల్లలు, అయితే అన్న ఇప్పుడు మీకు లెసన్ చెప్తారు. రాజేష్ అన్న చెప్పినప్పుడు కూడా జాగ్రత్తగా వినండి. వీలైతే మీరు హోంవర్క్ యాక్టివిటీ చేయటానికి ప్రయత్నం చేయండి పిల్లలు. ఓకేనా? ఓకే, అన్న వచ్చేసారు, మనం ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేసుకుందాం. పిల్లలు ప్రైజ్ ద లార్డ్, బాగున్నారు అందరు? మీ చేయకుండా అందరు నిన్న ఎంత చక్కగా, మీరు ఏం సెలబ్రేట్ చేస్తున్నారు నిన్న సండే స్కూల్లో? నిన్న ఒక స్పెషల్ డే మీకు. ఏం నాన్న? చిల్డ్రన్స్ డే నిన్న జరుపుకున్నారు కదా, ఎంతో సంతోషం కదా. స్కూల్లో నిన్న ఉన్నట్టయితే చాలా హడావుడిగా ఉండేది. ఓకే, ఏదేమైనా నిన్న సండే స్కూల్లో చేరి చక్కగానే మరి మూవీ మీరు అందరు కూడా చూశారని అనుకుంటున్నాం. ఓకే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, ప్రేయర్ చేసుకొని మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం నాన్న. అందరూ ప్రేయర్ పొజిషన్కి వచ్చేసేయండి. 1, 2, 3. పరిశుద్ధమైన తండ్రి, జీవాధిపతి అయిన యేసయ్య, దయగల ప్రభు, కృప కలిగిన నాయన, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు మనందరినీ కాచి కాపాడినందుకు వందనాలు. మరి ఒకసారి మీ పాదాలు చెంత చేర్చిన స్తోత్రాలు. చక్కని యాక్సిడెంట్ సాంగ్స్ బిడ్డలు చేయడానికి కృప చూపించిన స్తోత్రం నాయన. బిడ్డలు చూపించిన హోంవర్క్స్ బట్టి కూడా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అల్పుడు ఎన్నికలైన వాడిని తండ్రి, నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనములు ప్రభు. అయినా మీ వాక్యమును నాకు మాకు మీరు నేర్పించండి. బిడ్డలకు అర్థమయ్యే రీతిలో ఎలా వాక్యాన్ని బోధించాలో మీరే తెలియజేసి సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాం. నన్ను మరుగుపరిచి మీరు ప్రత్యక్షపరచుకోనండి. మీ మాటలు నానోటికి అందించి నైనా మా హృదయాలను బలపరిచి తృప్తిపరచమని నైనా కార్యక్రమం ఉన్నటువంటి చిన్న బిడ్డలందరినీ కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకుని సహాయం చేసి కృప చూపించమని ఏసయ్య పరిశుద్ధనామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకేనా జోయల్? ఏం జోయల్, ఏం జోయల్? మీరు ఎక్కడ ఉంటారు? మీ నైట్ మీకు ఉండే ప్లేస్ ఎక్కడ? ఏ ఊర్లో ఉంటావు జోయ్? జోయల్ వైజాగ్. వైజాగ్ లో ఉంటా. ఓకే, మీ ఫ్రెండ్స్ ఎంత మంది ఉంటారు నీకు? ఓకే, దగ్గరలోనే వాళ్ళ ఇల్లు, దూరమా? నీ ఫ్రెండ్స్ దూరంగా ఉన్నారా, మీ ఇంటి దగ్గరలోనే ఉన్నారా?
ఇంటి దగ్గరలోనే అక్క. ఎంతమంది ఉన్నారు నీకు? ఇద్దరు. ఇద్దరంట. ఓకే ఓకే. రోజు కలుస్తా వాళ్ళనే. నీ స్కూల్ ఏనా వాళ్ళు కూడా? అక్క నీ స్కూల్ ఏనా? ఎస్ అన్న. ఓకే ఓకే ఓకే. హాలిడేస్ ఇచ్చారనుకో, హాలిడేస్ ఇచ్చినా వాళ్ళని మీట్ అవుతావా? హాలిడేస్ ఇచ్చినప్పుడు నీ ఫ్రెండ్స్ ని కలుస్తావా నువ్వు ఇంటి దగ్గర? ఓన్లీ స్కూల్. ఓకే ఓకే. మరి ఇంకా మీ అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళావు అనుకో, అక్కడ ఉన్నారా ఫ్రెండ్స్? అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉంటున్నారా? అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉంటారా? అక్కడ కూడా సరే, స్కూల్లోనే కలుస్తావు మీ ఫ్రెండ్స్ ని, ఇంకెప్పుడు కలవు హాలిడేస్ వస్తే, అంతేనా? తనకి నెట్వర్క్ స్లో ఉన్నట్టుంది. ఓకే ఓకే. మనం స్పీడ్ గా చెప్పాలి అంటే రూత్ అండ్ జాయ్ కి ఇద్దాం. జాయ్, రూత్ తల్లి బాగున్నావా? ఏం జాయ్, గాడ్ బ్లెస్ యు నాన్న. రూత్ తల్లి జాయ్. ఓకే, ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు కదా. ఓకే, రోజు కలుస్తా వాళ్ళని. స్కూల్లోనేనా? దూరంలో ఉన్న వాళ్ళతో ఫోన్ చేస్తా ఉంటావా? మర్చిపోతావు ఎప్పుడన్నా? గుర్తు చేసుకుంటావు కదా అప్పుడప్పుడు? సరే, ఇప్పుడు నువ్వు చదువుకుంటున్నావు, చిన్నగా ఉన్నావు, మీరు మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే, మీరు పెద్ద అయిన తర్వాత పెద్ద జాబ్ వచ్చింది మీకు, మంచి ఉద్యోగాన్ని ఇచ్చారు ఏసఐ, మీకు మంచి పొజిషన్ లోకి వెళ్ళారు. ఓకే, వెళ్ళిపోయిన తర్వాత మీ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ని మీరు మర్చిపోలేదు వాళ్ళని. ఒకరోజు మీరు ఊరు వచ్చారు, ఆ ఊర్లో మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే, చిన్నప్పుడు చక్కగా చిన్న సైకిల్ వేసుకొని మీ వీధిలో అన్ని తిరుగుకుంటూ చక్కగా వాళ్ళ సైకిల్ ఎక్కించుకొని కొట్టుకాడికి వెళ్ళి అన్ని చేశారు. పెద్ద అయిపోయిన తర్వాత మంచి జాబ్ వేసాయి మీకు ఇచ్చిన తర్వాత మరలా మీ ఫ్రెండ్స్ ఉన్న ఊరికి మీరు వచ్చారు. ఓకే, వచ్చినప్పుడు మీ ఫ్రెండ్ నీకు గుర్తొచ్చాడు, ఉన్నారుగా అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారుగా నీకు, మీ ఫ్రెండ్ గుర్తొచ్చాడు. ఓకే, గుర్తొచ్చినప్పుడు అతను ఎక్కడ ఉన్నాడు నీకు తెలియదు, అప్పుడు అతని గురించి వదిలేస్తావా లేకపోతే అతను ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడానికి ఏమైనా ఎంక్వైరీ చేస్తావా? ఎందుకు చేస్తావు? చిన్నప్పుడు అంటే ఫ్రెండ్ కాబట్టి ఫ్రెండ్, ఇప్పుడు పెద్ద ఆఫీసర్ అయ్యావు నువ్వు, మరి ఆయన ఎందుకు గుర్తు చేసుకోవాలి నువ్వు? ఓకే ఓకే, వెరీ గుడ్. ఓకే, అట్లా మర్చిపోకుండా గుర్తు చేసుకోవడం అనేది మంచి వాళ్ళ లక్షణం, మరి ముఖ్యంగా దేవుని పిల్లల లక్షణం అన్నమాట. ఓకే, చిన్న వయసు నుంచి మనకు మంచి చేసిన వాళ్ళని, మనతో కలిసి ఉన్న వాళ్ళని, మనకు ఉపకారం చేసిన వాళ్ళని మర్చిపోకుండా వాళ్ళని గుర్తు పెట్టుకోవడం అనేది అదొక మంచి లక్షణం అన్నమాట. అటువంటి ఒక మంచి లక్షణం ఉన్నటువంటి ఒక వ్యక్తి మరొక వ్యక్తి చేసినటువంటి సహాయం గురించి ఈరోజు మనం దేవుని వాక్యంలో మనం నేర్చుకోబోతున్నాను. అందరూ మీ బైబిల్స్ ఓపెన్ చేయండి, దేవుని వాక్యంలో నుంచి 2 సమూయేలు 9వ అధ్యాయము మొదటి నుండి 3 వచనాలు చదువుకున్నాను. ఓకే, చూడండి. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదు అడిగెను. సౌలు కుటుంబమునకు సేవ అతనిని దావీదు నొద్దకు పిలువనంపిరి. రాజు సీబావు నీవే కదా అని అడుగుగా అతడు, నీ దాసుడనైన నేనే సీబాను అనెను. రాజు, యెహోవా నాకు దయచూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతని అడుగగా సీబా, యోనాతానుకు కుంటి కాళ్ళు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో
మనవి చేశాను. ఓకేనా? ఇక్కడ మనం దావీదు గారిని మనం చూస్తూ ఉన్నాం. మీకు అందరికి తెలుసు దావీదు గారు. దావీదు గారు ఎవరు? ఆయన గొప్ప మహారాజు. చిన్నప్పుడు గొర్రెలు కాసుకునేటువంటి ఆయన్ని దేవుడు మంచి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకొని వస్తారనమాట. ఓకే, మరి ఇక్కడ మనం చూస్తే అక్కడ యోనాతాను అనేటువంటి ఒక మాటను దావీదు అడుగుతా ఉన్నారు. గొర్రెలు కాసుకునేటువంటి దావీదుని దేవుడు మహారాజ్ చేశాడు. మహారాజ్ చేసినప్పుడు మరి దావీదు కొంతమంది వ్యక్తుల్ని ఇక్కడ గుర్తు చేసుకుంటాడన్నమాట. ఆ గుర్తు చేసుకునేటువంటి వ్యక్తి పేరేంటంటే యోనాతాను కుటుంబంలో. ఓకేనా? యోనాతాను కుటుంబంలో. అసలు ఈ యోనాతాను ఎవరు అని మనం గమనిస్తే, దేవుడు ఇశ్రాయేలీయులకు ఏర్పాటు చేసినటువంటి ద ఫస్ట్ కింగ్, మొట్టమొదటి రాజు ఎవరంటే సౌలు. సౌలు ఇద్దరు ఉన్నారు మనకు. క్రొత్త నిబంధనలో ఒక సౌలు ఉంటారు, ఆయన కాదు. ఇక్కడ పాత నిబంధనలో ఉన్నటువంటి సౌలు అన్నమాట. ఓకే, ఆయన మొట్టమొదటిగా రాజు అవుతాడనమాట. రాజు అయినప్పుడు అతనికి పుట్టినటువంటి కుమారుడు పేరే యోనాతాను. ఓకే, సౌలు మొట్టమొదటి రాజు అయినప్పుడు ఆ సౌలు రాజుగారి దగ్గర ఈ దావీదు డేవిడ్ కొంతకాలం సేవకుడుగా ఆయన దగ్గర పనిచేస్తాడనమాట. పనిచేసినప్పుడు ఆ రాజుగారి కుమారుడు, సౌలు కుమారుడు అయినటువంటి యోనాతాను, దావీదు వీళ్ళిద్దరూ కొంచెం అటు ఇటుగా సమాన వయస్కులు, సేమ్ కొద్దిగా అటు ఇటుగా ఏజ్ ఒకే విధంగా ఉంటదన్నమాట. వీళ్ళిద్దరూ చాలా బెస్ట్ ఫ్రెండ్స్ లాగా, మంచి గుడ్ ఫ్రెండ్స్ లాగా ఉంటారన్నమాట. ఎప్పుడు కూడా ఒకళ్ళనొకళ్ళు మర్చిపోరు అనమాట. ఓకే, అయితే ఈ సౌలు చాలాసార్లు దావీదుకి హాని చేయాలని తలపెట్టినా గానీ యోనాతాను అతన్ని, దావీదుని రక్షిస్తాడనమాట. అప్పటి నుంచి వీళ్ళిద్దరు కూడా చాలా బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉంటారనమాట. ఎవరెవరు? దావీదు, యోనాతాను, డేవిడ్ అండ్ జోనాతాను, వీళ్ళిద్దరు కూడా చాలా బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉంటారనమాట. ఓకే, ఒకసారి వాళ్ళిద్దరు ఒక నిబంధన చేసుకుంటారనమాట. మరణం తప్ప నిన్ను నన్ను ఏది కూడా వేరు చేయదు అని యోనాతాను, దావీదు ఇద్దరు కూడా ఒకసారి ప్రమాణం కూడా చేసుకుంటారనమాట. ఓకే, ఇప్పుడు దావీదు రాజు అయ్యాడు అనమాట. సేవకుడు కాస్త ఏమయ్యాడన, రాజు అయ్యాడు. ఈ రాజు తనకి ప్రాణ స్నేహితుడు, ప్రియాతి ప్రియమైనటువంటి తన స్నేహితుని ఇక్కడ గుర్తు చేసుకుంటాడనమాట. వాస్తవంగా సౌలు చనిపోయాడు, అలాగే యోనాతాను కూడా చనిపోయాడు. ఆ సంగతి దావీదు కూడా తెలుసు. ఇప్పుడు దావీదు రాజు అయిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, నేను మరి దేవుడు నాకు మంచి స్థితిని ఇచ్చాడు కాబట్టి యోనాతాను కుటుంబానికి నేను మేలు చేయాలనుకుంటున్నాను, ఉపకారం చేయాలనుకుంటున్నాను కాబట్టి సౌలు కుటుంబంలో కానీ యోనాతాను కుటుంబంలో కానీ ఎవరైనా బ్రతికి ఉన్నారా అని తన దగ్గర ఉన్నటువంటి సేవకులను దావీదు అడుగుతారనమాట. మరి అడిగినప్పుడు మరి ఎందుకు అలాగ అడుగుతున్నారని వాళ్ళందరూ కూడా అనుకుంటుంటారనమాట. మరి అసలు ఆ సౌలే దావీదు గారు మిమ్మల్నే చంపాలని అతను ప్రయత్నం చేశాడు, మరి అతను కుమారుడు యోనాతాను అంటారా, అతను చాలా మంచివాడు, సరే ఆయనకు నువ్వు మేలు చేయాలని అనుకుంటున్నావు కాబట్టి దానికి సంబంధించినటువంటి నీకు సమాచారం కావాలంటే సీబా అనేటువంటి ఒక సేవకుడు ఒక చోట ఉన్నాడు అని దావీదు గారికి చెప్తారనమాట. అక్కడ ఉన్నటువంటి సేవకుడు చెప్పినప్పుడు వెంటనే దావీదు ఏం చేస్తారంటే సీబాను కబురు పెట్టి పిలిపిస్తారనమాట. సీబావు నువ్వే కదా అని దావీదు గారు అడుగుతారనమాట. అడిగినప్పుడు అవునండి మహాప్రభు, నేనే సీబాను. అప్పుడు ఏమంటాడంటే, నేను మరి సౌలు కుటుంబానికి మేలు చేయాలనుకుంటున్నాను, సౌలు కుటుంబంలో కానీ యోనాతాను కుటుంబంలో కానీ ఎవరన్నా బ్రతికి ఉన్నారా, బ్రతికి ఉంటే వాళ్ళని నా దగ్గరకు తీసుకురండి, నేను వాళ్ళకి మేలు చేయాలనుకుంటున్నాను, వాళ్ళకి ఉపకారం చేయాలనుకుంటున్నానని దావీదు ఆ సేబాను అడుగుతారనమాట. అడిగినప్పుడు అప్పుడు ఆ సేబా ఏమని చెప్తాడంటే, చిత్తమండి మహాప్రభు దావీదు గారు, మరి సౌలు కుటుంబంలో యోనాతానుకు పుట్టినటువంటి ఒక కుమారుడు ఉన్నాడు, ఆ కుమారుడు పేరేంటంటే మెఫీబోషెతు. ఆ కుమారుడు పేరేంటనా? మెఫీబోషెతు. ఇక్కడ ఆ యోనాతాను సౌలు కుమారుడు. ఓకేనా? మెఫీబోషెతు యోనాతాను కుమారుడు. యోనాతాను చనిపోయాడు, సౌలు కూడా చనిపోయాడు అనమాట. ఇప్పుడు మెఫీబోషెతే వాళ్ళ కుటుంబంలో మిగిలి ఉన్నాడు అనమాట. ఓకే, అయితే వెంటనే దావీదు ఏమని చెప్తాడంటే, అవునా సీబా, మెఫీ చూడండి ఇక్కడ యోనాతాను దావీదు వీళ్ళిద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. చూడండి ఎంత చక్కగా క్లోజ్గా వీళ్ళిద్దరు హగ్ చేసుకుంటున్నారు.
అంటే బెస్ట్ ఫ్రెండ్స్ ఇలాగుంటారు అనమాట. వాళ్ళు దావీదు యోనాతాను బ్రతుకున్నప్పుడు వాళ్ళు చాలా అన్యోన్యంగా మంచి మిత్రులుగా గుడ్ ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళు అనమాట. ఎక్కడున్నా కానీ మీ బెస్ట్ ఫ్రెండ్స్ మీరు ఎలాగైతే ఫోన్ చేస్తారో అట్లాగే వీళ్ళిద్దరూ ఎక్కడెక్కడ ఉన్నా ఒకళ్ళ సమాచారాన్ని ఒకళ్ళు తెలుసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. అదే బెస్ట్ ఫ్రెండ్స్ యొక్క లక్షణం అనమాట. ఓకే, ఇప్పుడు తన బెస్ట్ ఫ్రెండ్ లేడు ఆ సేబా ఏమని చెప్తాడంటే యోనాతానికి కుంటి కాళ్ళు కలిగినటువంటి ఒక కుమారుడు ఉన్నాడు, అతనికి రెండు కాళ్ళు కూడా కుంటి కాళ్ళు అనమాట. ఆ కుమారుడు ఉన్నాడు, అతని పేరే మెఫీబోషెతు. అతని పేరేంటన్నా? మెఫీబోషెతు. మరి ఆ మెఫీబోషెతు అవునా, ఎక్కడున్నాడు ఆ మెఫీబోషెతు అని దావీదు సేబాను అడుగుతాడు అనమాట. అడిగినప్పుడు అప్పుడు సేబా చెప్తాడు అతడు లొదేబారులో ఉన్నాడు అని చెప్తాడు అనమాట. అంటే అదొక ప్లేస్ అనమాట, ఒక ఊరు. ఆ లొదేబారులో మాకీరు అనేటువంటి వ్యక్తి ఇంట్లో ఈ మెఫీబోషెతు ఉన్నాడు, అక్కడ పెరుగుతున్నాడు అని సేబా దావీదు గారికి చెప్తాడు అనమాట. చెప్పినప్పుడు అవునా యోనాతాను హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్, యోనాతాను నాకు చాలా ప్రియాతి ప్రియమైనటువంటి స్నేహితుడు, నా స్నేహితునికి ఒక కుమారుడు ఉన్నాడా, అతను ఇంకనో బ్రతికే ఉన్నాడా అని దావీదు చాలా సంతోషపడతాడు అనమాట. సంతోషపడి సేబాతో చెప్తాడు అనమాట, తక్షణమే మీరు వెళ్ళి మెఫీబోషెత్తుని నా దగ్గరకు తీసుకొని రండి అని చెప్తాడనమాట. చెప్పినప్పుడు మరి మెఫీబోషెత్తు నడుస్తాడా, నడవలేడు కదా. అది చూడండి, ఆ రెండు చంకల క్రింద కూడా రెండు స్టిక్స్ పెట్టుకొని అతను ఆ యోనా మెఫీబోషెత్తు అక్కడ దావీదు దగ్గరికి వచ్చాడనమాట. మరి రాగానే దావీదు దగ్గర రాగానే మెఫీబోషెత్తు ఏం చేస్తాడంటే సాగిలపడి రాజు గారికి అక్కడ నమస్కారం చేస్తాడనమాట. ఎందుకు, వాళ్ళ డాడీ ఫ్రెండే కదా దావీదు, మరి ఎందుకు అలా చేశాడు? ఈ దావీదు రాజు స్థానంలో ఉన్నాడు, తను ఒక సేవకుని స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆయనకి గౌరవించి అతను నమస్కారం చేస్తాడనమాట. నమస్కారం చేయగానే వెంటనే దావీదు వచ్చి అతని మెఫీబోషెత్తుని పైకి లేపుతాడనమాట. మరి లేపినప్పుడు అప్పుడు దావీదు అడుగుతాడనమాట, మెఫీబోషెతు అని పిలవగానే అవును చిత్తము నేనున్నాను మీ దాసుని నేనున్నానని అక్కడ మెఫీబోషెతు దావీదు గారితో చెప్తాడనమాట. చెప్పినప్పుడు అప్పుడు దావీదు ఏమని చెప్తాడో తెలుసా, నువ్వేం భయపడబాకు, నువ్వేమీ కూడా భయపడబాకు, నేను కుంటివాడిని, నాకు ఎవరు లేరు, నేను నిస్సహాయ స్థితిలో ఉన్నానని నువ్వెప్పుడు కూడా భయపడద్దు, ఎందుకనంటే ఈరోజు నుంచి నేను నీకు సహాయము చేస్తానని దావీదు గారు అక్కడ మెఫీబోషెతుతో చెప్తున్నాడు అనమాట. నువ్వు భయపడవద్దు, ఫియర్ నాట్, నేను నీకు సహాయం ఉపకారం చేస్తానని చెప్తున్నాడు అనమాట. మరి సౌలుకి చాలా భూములు ఉన్నాయి, చాలా ల్యాండ్స్ ఉన్నాయి అనమాట, అట్లాగే మెఫీబోషెతు కూడా చాలా భూములు ఉన్నాయి అనమాట. మరి మీ తాతకి ఎంత భూమి ఉందో, మీ నాన్నగారికి ఎంత పొలాలు ఉన్నాయో, ఆ పొలాలన్నీ మరలా ఆ ఆస్తి మొత్తాన్ని మెఫీబోషెతు నీకే నేను వచ్చేటట్టుగా చేస్తానని దావీదు ఆయనతో చెప్పాడు అనమాట. చెప్పినప్పుడు ఇంకొక మాట ఏమని చెప్పాడు తెలుసా, ఇప్పటిదాకా నువ్వు ఎక్కడో ఉన్నావు, లోదే బారులో మాకీరింటి దగ్గర ఏం తిన్నావు ఏం తాగట్లేదో కూడా ఎవరికి తెలియదు, ఏదో మనేదిగా అలా ఉన్నావేమో, ఈ రోజు నుంచి నువ్వు ఎక్కడ ఉంటావు తెలుసా, నా దగ్గరే ఉంటావు. నా దగ్గర అంటే రాజు ఎక్కడ ఉంటాడు, అంతఃపురంలో ఉంటాడు, రాజభవనంలో ఉంటారు రాజుగారు. సో మంచి పెద్ద టేబుల్ ఉంటుంది, డైనింగ్ టేబుల్, డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ మెటీరియల్స్, ఆహార పదార్థాలు అక్కడ ఉంటాయి. తను కోరుకున్న ఆహారం, మంచి మంచి ఫుడ్, మంచి వస్త్రాలు, మంచి భోజనం, మంచి వసతి అవన్నీ కూడా మెఫీబోషెతుకి ఉందన్నమాట. అప్పుడు దావీదు చెప్తున్నాడు, ఈ రోజు నుంచి నువ్వు నా బల్ల దగ్గరే నువ్వు ఏం చేస్తావు, భోజనం చేస్తావని దావీదు గారు మెఫీబోషెతుతో చెప్తున్నారు అనమాట. ఓకే, మరి ఈ అట్లా చెప్పినప్పుడు చాలా సంతోషపడ్డాడనమాట మెఫీబోషెతు. అయ్యో నేను ఎంతటి వాడిని, చచ్చిన కుక్క వంటి వాడను నేను, అటువంటి వాణి ఆడలా నువ్వు ఇంత దయ చూపిస్తున్నావా అని చాలా వందనాలు కృతజ్ఞతలు దావీదు గారికి తెలియజేస్తాడనమాట. మరి తెలియజేసినప్పుడు వెంటనే సేబాను పిలుస్తారనమాట దావీదు గారు పిలిచి, సేబా నీ యజమానుని కుమారునికి ఎంత భూములైతే ఉన్నాయో సౌలుకి యోనాతానికి, ఆ పొలాలన్నీ మళ్ళీ నేను ఇప్పుడు మెఫీబోషెత్తుకి ఇస్తున్నాను, ఈ రోజు నుంచి మెఫీబోషెత్తుకు ఉన్నటువంటి ఆ భూమి మొత్తాన్ని కూడా నువ్వే సాగుబడి చేయాలి, అంటే నువ్వే పొలం దున్నాలి, విత్తనాలు వేయాలి, నాటు వేయాలి, పంట కొయ్యాలి, అదంతా తీసుకొచ్చి నువ్వు మెఫీబోషెత్తుకు అప్పగించాలి, నీ కుటుంబం మొత్తం మెఫీబోషెత్తు కొరకు వ్యవసాయం చేయాలి, ఆ పంటలు పండించాలని దావీదు గారు సేబాకి చెబుతున్నారు అన్నమాట.
మరి సీవాకి ఎంతమంది కొడుకులు అంటే 15 మంది కుమారులు ఉన్నంత 15 సన్స్ 15 మంది కొడుకులు అనమాట ఆయనకి అట్లాగే 20 మంది దాసులు సీబా దగ్గర ఉన్నారనమాట అప్పుడు సీబ చెప్తారు అలాగండి రాజుగారు మీరు చెప్పినట్టే చేస్తా ఈ భూములన్నింటినీ నేనే సాగు చేస్తాను పంటలు పండిస్తాను ఆ పంటలన్నీ కూడా తీసుకొచ్చి ఎవరికి అప్పచెప్తాను మెఫీబోషెత్కి అప్పగిస్తానని సీబా దావీదు గారితో చెప్తున్నాను అనమాట మరి అప్పుడు మెఫీబోషెత్కి ఎలా ఉంటుంది చాలా సంతోషంగా ఉంటుంది ఎక్కడో లోదేబారులో ఉన్నాడు అటువంటి లోదేబారులో ఉన్నటువంటి అతన్ని దావీదు ఎక్కడ తీసుకొచ్చారు తన రాజభవనంలోనికి తీసుకొచ్చారు అనమాట మరి తీసుకొచ్చినప్పుడు అక్కడ ఏమున్నాడు మెఫీబోషెత్ అయ్యా నేను ఎంతటి వాడిని చచ్చిన కుక్క వంటి వాడను ఇప్పుడు చూడండి కుక్కలు చచ్చిపోతాయి రోడ్డు మీద ఏదైనా ఒక కుక్క చచ్చిపోయింది అనుకోండి రోడ్డు మీద సపోజ్ మీరు వెళ్ళేటప్పుడు మీ స్కూల్ బస్సులో వెళ్తున్నావు వెళ్ళేటప్పుడు నువ్వు ఫస్ట్ సీట్లోనే కూర్చున్నావు చచ్చిపోయింది మీ డ్రైవర్ అయ్యో కుక్క చచ్చిపోయింది అని బస్సు ఆఫ్ చేసి బస్సు దిగి ఆ కుక్కనే రోడ్డు మీద నుంచి బయటికి లాగి వెళ్ళిపోతారా వెళ్తారా అలా ఎవరైనా వెళ్తారా ఎవరు వెళ్ళరు కుక్క చచ్చిపోయాడుంటే ఒకళ్ళు బస్సు ఎక్కించుకొని వెళ్ళిపోతారు ఇంకొకళ్ళు లారీ ఎక్కించుకొని వెళ్ళిపోతారు ఇంకొకళ్ళు ట్రాక్టర్ ఎక్కించుకొని వెళ్ళిపోతారు ఇంకొకళ్ళు ఆటో ఎక్కించుకొని వెళ్ళిపోతారు ఎవరు కూడా దాని పట్ల దయ చూపరు ఎందుకంటే చచ్చి ఉంది దాన్ని ఎవరు కూడా పట్టించుకోరు అనమాట దాన్ని ఎవరు పట్టించుకోరు చచ్చిన కుక్క అది మరి ఈ మెఫీబోషెత్ కూడా అదే ఉన్నాయ్యా నేను చచ్చిన కుక్క వంటి వాడను ఎవరు నన్ను పట్టించుకోలేదు కానీ నువ్వు నన్ను పట్టించుకున్నావు అని దావీదుకు వందనాలు కృతజ్ఞతలు చెల్లించుతున్నాడు అనమాట అట్లాగే మనం కూడా ఈ లోకంలో పాప స్థితిలో చచ్చిన కుక్క వంటి స్థితిలో ఉన్నటువంటి మనలందరినీ కూడా ఏసయ్య ప్రేమించారనమాట చాలా మంది వచ్చారు ఎవరు మనం పట్టించుకోవాలా ఓ వీడు చచ్చిన కుక్క వంటి వాడు వీడిని పట్టించుకునేది ఏంటి వీడిని పట్టించుకుంటే మాకేంటి ఉపయోగం అని చాలా మంది అనుకున్నారు కానీ మన ఏసయ్య అలాగ అనుకోలేదన్నమాట మరి మన కోసం కల్వరి శిలువలో ఆయన రక్తాన్ని కార్చి మనలను రక్షించారు మనకి మంచి భవిష్యత్తును ఏసయ్య ఇచ్చారనమాట అలాగే ఎక్కడో లొదేయ బారిలో ఉన్నటువంటి జోనాథాన్ని దావీదు తన నగరకు పిలిపించుకొని తన బల్ల యొక్క భోజనం చేసేటువంటి గొప్ప అవకాశాన్ని దావీదు మెఫీబోషెత్తుకు ఇచ్చారనమాట ఎంత మంచి ఉన్నతమైన స్థితిని మరి దావీదు అతనికి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం అనమాట అప్పుడు చెప్తారు దావీదు గారు మెఫీబోషెత్తు నువ్వు భయపడవద్దు నువ్వు ఎంతకాలం ఉంటే అంతకాలం నువ్వు నా దగ్గరే ఉంటావు నేను భుజించేటువంటి భోజనాన్ని నువ్వు కూడా భుజిస్తావు అని దావీదు గారు చెప్తున్నారు అనమాట ఇందాక రూతల్ని జాయిన్ అడిగినప్పుడు వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ళు పెద్ద ఆఫీసర్ అయ్యారు ఏసయ్య మంచి ఉద్యోగం ఇచ్చారు మంచి ఉన్నతమైన స్థితిని ఇచ్చారు వాళ్ళకి ఇచ్చినప్పుడు మరలా వాళ్ళు ఊరు వెళ్ళారు వాళ్ళు వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళ చిన్నప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళని గుర్తొచ్చారు గుర్తొచ్చినప్పుడు వాళ్ళు ఆ ఊర్లో ఉండట్లేదు ఎక్కడో ఉంటున్నారు కానీ వీళ్ళు ఏం చేస్తారంట ఎంక్వైరీ చేస్తారంట మా ఫ్రెండు అప్పుడు చిన్నప్పుడు ఉండేవాడు మా ఫ్రెండు ఇప్పుడు ఎక్కడున్నాడు మీకు తెలుసా ఫోన్ నెంబర్ ఉంటే కొంచెం ఇస్తారా అని ఆ ఎంక్వైరీ చేసి వెంటనే మీ మిత్రుడి వివరాలన్నీ కూడా మీరు సంపాదించుకొని వెంటనే ఏం చేస్తారు మీ మిత్రుడికి ఫోన్ చేస్తారు హాయ్ ఫ్రెండ్ నేను జాయిన్ నేను రూత్ని నేను ఎక్కడికే వచ్చాను మరి నువ్వెక్కడున్నావు ఇప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు మనం ఎంత చక్క బిడ్డ సైకిల్ వేసుకున్నాం ఊదులన్నీ తిరిగి వచ్చాం కదా మరి ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు ఓహో అక్కడున్నావా సరే రా ఒకసారి రా మా ఇంట్లో మంచి ఫంక్షన్ జరుగుతుంది పార్టీ జరుగుతుంది లేకపోతే మేము కూడా మీ ఇంటికి వస్తాం నీకు ఏదైనా అవసరం ఉంటే చెప్పు నాకు చేసే మంచి ఉద్యోగం ఇచ్చారు చాలా డబ్బులు ఉన్నాయి నాకు నీకు ఏదైనా హెల్ప్ కావాలా మనీ నేను ఇస్తాను చెప్పు అని ఇట్లా కూడా ఉంటారనమాట ఎవరు ఎలాంటి ఫ్రెండ్స్ ఉంటారు అలా మంచి స్నేహితులు అలా ఉంటారు ఎవరైతే ఏసయ్య మనసును కలిగి ఉంటారో అట్లా మంచి స్థితిలోనికి వెళ్ళిన చిన్నప్పుడు ఉన్నటువంటి మిత్రుల్ని బంధువులను అందరూ కూడా గుర్తు పెట్టుకునే వాళ్ళు ఉంటారనమాట మరి ఇక్కడ కూడా మరి రాజు అయినప్పటికీ కూడా దావీదు తన చిన్ననాటి మిత్రుడైనటువంటి యోనాథానుని తన కుటుంబాన్ని సౌలుని ఆయన మర్చిపోలేదు వారిని గుర్తు చేసుకున్నాడు గుర్తు చేసుకొని యోనాథాను కుమారుడైనటువంటి మెఫీబోషెత్తుకు దావీదు ఏం చేశాడు నానా ఉపకారం చేశాడు మేలు చేశాడు ఏం మేలు చేశాడు ఎక్కడో ఉన్నాడు లోదేబారులో ఉన్నాడు అటువంటి లోదేబారులో ఏం తింటున్నాడో ఏం తాగుతున్నాడో కూడా తెలియదు అటువంటి మెఫీబోషెత్తును తన బల్ల యొద్దకు తీసుకొని వచ్చాడు రాజు భోజనం భుజించేటువంటి మంచి అవకాశాన్ని దావీదు మెఫీబోషెత్తుకు ఇచ్చాడు అనమాట సో తన కుటుంబం వాళ్ళ తాతయ్య మెఫీబోషెత్తు వాళ్ళ తాత సౌలు దావీదుకి ఎంతో హాని చేయాలని చూశాడు చంపేద్దామని ప్లాన్ కూడా చేశాడు అనమాట కానీ మెఫీబోషెత్తు తండ్రి మాత్రం దావీదుని ఎప్పటికప్పుడు
సేవ్ చేస్తూ కాపాడుతూ వచ్చాడు అన్నమాట. కాబట్టి వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ గా మంచి స్నేహితులుగా అయ్యారు. మరి యోనాతాను చనిపోయాడు కానీ దావీదు బతికే ఉన్నాడు, కానీ తన కుటుంబం వారిని గుర్తు చేసుకున్నాడు. యోనాతాను కుటుంబంలో మరి శేషించి ఉన్నటువంటి మిగిలి ఉన్నటువంటి మెఫీబోషెత్కి ఒక మంచి భవిష్యత్తును కూడా ఇచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం నాన్న. ఓకే, కాబట్టి మనం యేసయ్య మనల్ని మంచి ఉన్నతమైనటువంటి స్థితిలోకి మనల్ని తీసుకువెళ్ళిన తర్వాత మనం ఏ స్థితిలో నుంచి వచ్చామో ఆ స్థితిలో ఉన్నటువంటి మన ఫ్రెండ్స్ని కానీ మన ఇరుగు పొరుగు వారిని కానీ మన మిత్రుల్ని మన బంధువుల్ని అందరినీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, అందరినీ కూడా గుర్తు చేసుకోవాలి. ఓకే, మరి అట్లా ఉంటేనే మనం నిజమైనటువంటి దేవుని పిల్లలంగా ఉంటాం అన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి, మీరు చదువుకుంటున్నారు, ఎప్పుడో చిన్నప్పుడు మీకు పాఠాలు చెప్పినటువంటి మాస్టర్ని మీరు మర్చిపోరు. ఎక్కడన్నా కనపడితే సార్ గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ మిస్ అని చెప్తారు. ఒరే ఎవర్రా నువ్వు? నేనా మిస్ పలానా పలానా, అప్పుడు అక్కడ స్కూల్లో మీరు ఎక్కడ చదువుకున్నానుగా నేను అని అంటే ఓ నువ్వా నన్ను చెప్పగానే టీచర్ గారు చాలా సంతోషపడతారు. ఓకే, అలా మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మనం సహాయం చేసిన వారికి మనం ఉపకారం చేయాలి, వాళ్ళకి మేలు చేయాలని దేవుని వాక్యం ఈరోజు మనకి బోధిస్తుంది అన్నమాట. ఓకేనా, అట్టి రీతిగా ఉండులాగిన ప్రభు మనకు అందరికీ సహాయం చేయను గాక. మరి మనం ఈరోజు మెమరీ వర్స్ చూద్దాం నాన్న. నీవు భయపడవద్దు, నేను నీకు ఉపకారము చూపెదను. 2 సమూయేలు 9:7-8. Do not fear, for I will surely show you kindness. 2 Samuel 9:7. ఇది నాన్న ఈరోజు మెమరీ వర్స్. అలాగే యాక్టివిటీ కూడా ఉంది, ఒకసారి చూడండి. అందరూ కూడా చాలా సింపుల్గా ఉంటుంది, చక్కగా ఈ డయాగ్రామ్ కూడా మీరు డ్రా చేసుకొని కలర్స్ వేసుకుంటాను నన్ను రేపు. ఓకే, కాబట్టి మనం అందరం కూడా ఇతరులకు మేలు చేసేవారంగా, ఇతరులకు సహాయం చేసేవారంగా మనం అందరము ఉండాలని ఈరోజు వాక్యంలో మనం అందరం నేర్చుకున్నాం. అలాగ ఉండటానికి ప్రభు దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెంట్లో దీవించిన కాక ఆమేన్. ప్రే చేసుకున్నాను. దయగలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య పరిశుద్ధుడ, మీ ఘనమైన నామనకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇప్పటి వరకు అల్పుడు నిండి నిలబెట్టుకొని ప్రభువ వాక్యం బోధించిన స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆయన దావీదు మెఫీ భవిష్యత్తుకు చేసినటువంటి సహాయం బట్టి వందనాలు, అతనికి చూపినటువంటి ఉపకారమును బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మీరు ఉపకారం చేసే దేవునిగా ఉన్నందుకు స్తోత్రములు తండ్రి. అటువంటి ఉపకారమైనటువంటి నాయన మనస్సును మేమందరం కూడా అలవర్చుకొని మా తోటి వారికి ఇరుగు పొరుగు వారికి ఉపకారం చేసేవారంగా సహాయం చేసేవారంగా మేమందరం ఉండేలాగా కృప చూపించండి. మిమ్మల్ని ఈ లోకానికి చూపించేటువంటి మీ బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయండి. విత్తబడిన వాక్యమును నా హృదయాల్లో మా అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయమని, మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తూ తదుపరి సమయాన్ని కూడా మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. For thine is the kingdom, power, and the glory forever and ever. Amen. పరలోక మందన మా తండ్రి, నీ నామం పరిశుభ్రపరచుందాక, నీ రాజ్యం వచ్చుందాక, నీ చిత్తం పరలోక మంద నెరవేరును, భూమి నెరవేరుదాక. మా కావలసిన హార్ మాకు దయచేయం, మా సదేక కింద పిచ్చి వెదకటి రాజ్యం బలము మాయ నిరంతరం నీవేనా తండ్రి. ఆమేన్. మన రక్షకుడు పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడు యేసుక్రీస్తు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ప్రతి బిడ్డకు, వారు వారి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు, సండే స్కూల్ టీచర్స్ కి, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి, వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు చూడండి, వారి తెల్ల చేయను కాక. ఓకే పిల్లలు,
Bye-bye. Praise the Lord. God bless you all.